ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారో ఊహించడం కూడా చాలా కష్టం. ఒకానొక సమయంలో మంచి ఫ్యామిలీ అలాగే ఒక మంచి జీవితం గడుపుతున్న సమయంలో తనపై చెరగని మరక పడింది అని ప్రముఖ డైరెక్టర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎవరో కాదు, ఆర్ట్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన చిన్న డ్రగ్స్కి అలవాటు పడ్డారు అంటూ వచ్చిన ప్రచారం. ఆ తర్వాత తాను మీడియా ముందు హాజరు కావాల్సి వచ్చిందని తెలియజేశారు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు, కానీ సడన్గా టీవీలో తన ఫోటో రావడం చూసి చాలా ఎమోషనల్ అయ్యాడట. కానీ ఈ విషయం అందరికీ తెలియడంతో అలా చూస్తుంటే అన్నీ జరిగిపోయాయని ఆయన తెలిపారు. డైరెక్టర్ చిన్న మాట్లాడుతూ అప్పటి నుండి సిగరెట్ కానీ డ్రింక్ కానీ ఎటువంటి అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే ఈ సమాజంలో ఉండేవారు ఏ అలవాటు లేకపోయినా అలవాటు ఉండొచ్చు కదా అనే ఊహాగానాలు వ్యక్తం చేయడంతో ప్రతి ఒక్కరు కూడా అదే నిజమని నమ్మేవారు కూడా ఉంటారు. అలాంటి యాంగిల్ తన జీవితంలో ఎప్పుడు లేదని, తాను ఎప్పుడు కూడా తన జోలికి వెళ్ళలేదని ఆయన తెలిపారు. కానీ ఒక 15 రోజులు మాత్రం నరకయాతన పడ్డానని వాళ్ళు తనకు ఫోన్ చేసి ప్రతిరోజు ఇంటరాగేషన్ చేయడానికి ఫోన్ చేస్తూ విసిగించడం, 15 రోజుల పాటు టీవీలలో ఫోటోలో చూపించడం అన్నీ కూడా నాకు నరకయాతంగా అనిపించాయంటూ ఎమోషనల్ అయ్యారు. బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కేవలం 4 స్నేహితులు ఉంటే వారికి మాత్రమే చెప్పుకున్నానని వాళ్ళు తనకు సపోర్ట్గా నిలిచారు అని చిన్న వెల్లడించారు. వివి చౌదరి, కేశవరెడ్డి, రఘురాజర్, కృష్ణ వీరు మాత్రం తనకు 15 రోజులు అండగా ఉండి తనను ఈ నరకం నుంచి తప్పించారు అని చిన్న వెల్లడించారు. ఇకపోతే విచారణ రేపు అనగా ముందు రోజు చాలా టెన్షన్ పడిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అది తన భార్య తనను కంట్రోల్ చేసిందని, నెక్స్ట్ డేకు విచారణకు వెళ్తే తప్ప అక్కడ సిచ్యువేషన్ అర్థం అవ్వలేదని, అక్కడ కేవలం 2 గంటలు మాత్రమే జెన్యున్ ప్రశ్నలు అడిగారని ఆయన వెల్లడించారు.